फ्रेंड्स नमस्ते अस्सलाम वालेकुम अंदर इला उन्नार अंदर बागुंडालनि देवुनि कोरुकुंटुन्ना वेलकम बैक टू गौसियर आफ यूट्यूब चैनल कु ई रोजु रेसीपी शामी कबाब हाफ केजी चिकन 100 ग्राम शनग पप्पु ओक 1 अवर मुंदु नानबेट्टुकोनि ओक कोत्तिमीर कट्ट ओक पुदीना कट्ट 10 पच्चिमिर्ची ओक टी स्पून गरम मसाला हाफ स्पून पसुपु ओक टी स्पून उप्पु ओक स्पून కారం 3 టీ స్పూన్ల పెరుగు 1 టీ స్పూన్ నెయ్యి కుక్కర్ తీసుకొని ముందుగా 1/2 కేజీ చికెన్ వేయండి అందులో ఒక గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు నీళ్ళతో సహా అందులో వేసేయండి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అందులో వేయండి కొంచెం తీసి పక్కన పెట్టుకోండి పచ్చిమిర్చి మొత్తం వేసేయండి అందులో కారం చూసుకొని వేసుకోండి మేము ఇంతే తింటాం కాబట్టి ఇంతే వేసుకుంటున్నా మీ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి పెరుగు యాడ్ చేయండి కిలో చికెన్ తీసుకునేది ఉంటే 200 గ్రామ్ శనగపప్పు తీసుకోండి ఇందులో 1 స్పూన్ ఉన్నది ఎక్స్ట్రా ఇంకొక స్పూన్ యాడ్ చేసుకొని వేసుకోండి ఎక్కువ రెసిపీ కావాల చేసుకునే వాళ్ళు ఉంటే మా ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మొత్తం కలుపుకోండి కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి 3 విజిల్ వరకు ఉంచండి హై ఫ్లేమ్ లో పెట్టుకోండి స్టవ్ మటన్ అయితే 6 విజిల్ వరకు పెట్టుకోండి విజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి ఆవిరంత పోయే వరకు స్పూన్ అలా పెట్టండి అలా వాటర్ ఉన్నారని విజిల్ పెట్టకండి హై ఫ్లేమ్ లో పెట్టి కలిపి మూత పెట్టేయండి మొత్తం విజిల్ పెట్టి వాటర్ అంతా పోయే వరకు పెట్టకూడదు 3 విజిల్ వచ్చిన తర్వాత కొన్ని వాటర్ ఉంటే హై ఫ్లేమ్ లో పెట్టి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉంచాలి అలాగే ఎందుకంటే శనగపప్పు విజిల్ పెడితే మొత్తం మెత్తగా అవుతుంది అలా కాకుండా 3 విజిల్ వరకు ఉంచి మళ్ళీ హై ఫ్లేమ్ తీసేసి మళ్ళీ 10 నిమిషాల వరకు హై ఫ్లేమ్ లో ఉంచండి ఒకసారి మూత తీసి చూడండి లేకపోతే మాడిపోతుంది అలా కలుపుతూ మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ వాటర్ అంతా ఇంకిపోయే వరకు అలాగే ఉంచండి గ్యాస్ హై ఫ్లేమ్ లోనే పెట్టుకోండి టెన్ మినిట్స్ అయిపోయింది చూడండి ఎంత బాగా ఉడికిందో దగ్గరికి అయింది చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది గ్యాస్ ఆఫ్ చేయండి ఒక ప్లేట్ లోకి తీసుకొని
అది మొత్తం చల్లారే వరకు అలాగే ఉంచండి. మొత్తం చల్లారే వరకు అలాగే పెట్టండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకోండి. నీళ్ళు ఏమి కలపకండి, అలాగే మిక్సీ పట్టుకోండి. వీడియోలో చూపించినట్టు మిక్సీ పట్టుకోండి. లాస్ట్ మిగిలిన దానిని కొత్తిమీర పుదీనా వేసి మిక్సీ పట్టుకోండి. మొత్తం మిక్సీ జార్లో వేసుకొని ముందుగా తీసి పెట్టుకోమన్న కొత్తిమీర పుదీనాని వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని అందులో వేసుకొని కలుపుకోండి. ముందుగా వేసిన ఒక టీ స్పూన్ సాల్ట్ తక్కువ అనిపించింది, మళ్ళీ ఇంకో టీ స్పూన్ నేను యాడ్ చేసుకున్నా, మీ టేస్ట్గా చూసుకొని వేసుకోండి. మీరు మొత్తం వేసుకొని కలుపుకోండి మంచిగా. మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో చూపించిన విధంగా 3 గరిటెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉంచండి. చేతికి కొంచెం నూనె పెట్టుకొని కబాబ్ చేసుకోండి. ఈ వీడియోలో చూపించినట్టుగా ఒత్తుకోండి. అలాగా రౌండ్ చేసుకోండి. వేళ్ళతో అట్లా ప్రెస్ చేసుకొని మంచిగా రౌండ్గా క్రాచెస్ ఏం లేకుండా చేసుకోండి. వీడియోలో చూపించినట్టు అలా ప్రెస్ చేసుకుంటా క్రాష్ రాకుండా మంచిగా అలా రౌండ్గా ఒత్తుకోండి, క్రాషెస్ ఏం లేకుండా, క్రాక్స్ ఏం లేకుండా మంచిగా చూసి ఒత్తుకొని రౌండ్గా చేసుకోండి. అన్ని చేసి పెట్టిన తర్వాత చూపిస్తున్నా. ఇలా అన్నీ చేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకోండి. నేను చేపెట్టి చూస్తున్నాను, మీరు కూడా అలా పెట్టకండి. హీట్ వేడైన తర్వాత, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి అందులో వేయండి. సిమ్లని
ఇలాగా ఏనే చూడండి తిప్పి చూపిస్తున్నాను అటువైపు కూడా సిమ్ముల పెట్టి వేగనివ్వండి చాలా బాగుంటాయి స్నాక్స్ లాగా తినొచ్చు ఎలాగైనా తినొచ్చు చాలా టేస్ట్ గా ఉంటాయి బాగుంటాయి ఒకసారి రెసిపీ చేసి చూడండి కామెంట్ బాక్స్ లో తప్పకుండా చెప్పండి ఎలా ఉన్నాయి అనేవి रेसीपी बागुंटे लाइक चेयंडी शेर चेयंडी शाही कबाब रेसीपी एला उन्नाय कामेंट बॉक्स लो तप्पकुंडा चेप्पंडी मा चैनल नी लाइक शेर सब्सक्राइब चेयंडी।